ఏమడి చేయలేదు గారు రమ్మని కబురు చేశారు నేను ఇక్కడికి వచ్చింది ఒక ఖైదీ తరపున మాట్లాడే జైలర్గా కాదు ఒక మరిది తరపున మాట్లాడే వదినగా ఎందుకమ్మా ఒప్పుకున్నావు ఈ పెళ్లి అని అడగడానికి వచ్చారా అదే ప్రశ్న నేను వేశాను అనుకుంటే నీ సమాధానం ఆ దేవత సాక్షిగా నాకు ఇష్టం లేదు అని లత విజయ్ని ప్రేమించి ఆ పశుపతి చేత పసుపు తాడు కట్టించుకుంటావా లేదు నీ తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తే కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను కాటికి అక్కర్లేదమ్మా కళ్యాణ మండపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు ఆ దుర్మార్గుడితో కాదు నువ్వు కోరుకున్న విజయ్తో అక్క అవునమ్మా ఈ పెళ్లికి విజయ్ కూడా ఒప్పుకున్నాడు నువ్వు కూడా అవునంటే నిర్ణయించిన ముహూర్తానికి మీ ఇంట్లో కాదు ఇక్కడ ఈ గుళ్ళోనే నీకు విజయ్ పెళ్లి జరిపిస్తాను ముద్దు సారి పోకుండా బుట్టయ్యనా డబ్బు చెప్పు పిల్లో ఎప్ప కుర్ర